హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. నేను బాగున్నాను, మీ అందరూ బాగున్నారా? ఈరోజు సంక్రాంతి స్పెషల్, మినప సున్నుండలు ఏ విధంగా చేసుకుంటారో అదైతే మీకు షేర్ చేయబోతున్నాను. మేమైతే ఇప్పటికీ పాతకాలం స్టైల్లోనే ఈ సున్నుండలు అనేది చేసుకుంటామండి. సో మా అమ్మమ్మ వాళ్ళు ఇలానే చేసేవారు, ఇప్పుడు అమ్మ కూడా ఇదే విధంగా చేస్తుంది. యాక్చువల్గా పండగ ముందే ఈ వీడియో అనేది షేర్ చేద్దాం అనుకున్నానండి, బట్ కుదరలేదు. ఇప్పుడైనా ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా షేర్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే టఫ్గానే ఉంటుందండి, బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ కూడా ఇదే విధంగా చేసుకుంటారు. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సున్నుండల కోసం పాత మినువులనే యూజ్ చేయాలండి, కొత్తవైతే అస్సలు పనిచేయదు. సో పాతవే తెచ్చుకోవాలి. మన జనరల్ స్టోర్స్లో అడిగితే చెప్తారు ఇలా సున్నుండల కోసం పాత మినువులను ఇమ్మంటే ఇస్తారు, ఇవి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఈ మినుముల్లో ఇలాంటి నల్లరాళ్ళు అయితే ఉంటాయండి, కొంచెం కేర్ఫుల్గా ఏరుకోవాలి. మేము వచ్చేసి 3 kgs క్వాంటిటీలో అయితే చేసుకుంటున్నాం. ఇలా క్లీన్ చేసిన మినువుల్ని కొంచెం క్వాంటిటీ తీసుకుని వేపుకుంటున్నామండి. ఇలా కొద్ది కొద్దిగా వేపుకుంటేనే మీకు మినువులు అనేది సరిగ్గా వేగుతాయి, అందుకే మేము కొంచెం క్వాంటిటీ తీసుకున్నాం. సో వీటికి టైం టేకింగ్ కూడా ఎక్కువే పడుతుంది, అది కూడా లో ఫ్లేమ్లోనే మనం వేపుకోవాలి. మీకు టైం కూడా చూపిస్తున్నాను. సో ఇప్పుడు 5:15 అయింది కదా, మీకు ఎంతసేపటికి వేగింది అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:35 అయిందండి, అంటే 20 మినిట్స్ నుంచి మనం ఫ్రై చేస్తున్నాం. ఎలా వేగాయో ఒకసారి చెక్ చేద్దాం. దీన్ని చెక్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇలా కొంచెం క్వాంటిటీలో మినుములు తీసుకొని వాటిని ఇలా నేలపైన వేసి ఏదైనా రాయితో ఇలా ప్రెస్ చేసామంటే మనకి మినపప్పులాగా మధ్యలోకి బద్దల కింద విడిపోతాయండి. సో వాటిని మనం ఇలా చేతిలో వేసుకుని చూసుకుంటే అవి తెల్లగా ఉన్నాయంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. అదే మనకి మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే ఫ్రై అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఇదైతే తెల్లగానే ఉంది, ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఈ చెక్ చేసినవి మళ్ళీ ఆ ముగ్గట్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఎలా ఫ్రై అయ్యాయో ఇంకొకసారి చెక్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే మనకి ఇవి కానీ కరెక్ట్గా వేగిపోయాయంటే మనం నలపగానే నలిగిపోతాయండి. అదే మనకి వేగకపోతేనే కొంచెం నలగడానికి టైం పడుతుంది. సో చూస్తున్నారు కదా, కలర్ అనేది ఈ విధంగా ఉందంటే మనకి మినువులు అనేది పర్ఫెక్ట్గా వేగిపోయినట్టేనండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుని మిగతావి కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలండి. మీకు అదంతా చూపించట్లేదు. ఈ మినువులన్నీ చల్లారిపోయిన తర్వాత వీటిని మనం తిరగల్లా వేసుకోవాలండి, అప్పుడు మనకు మినపప్పు కింద బద్దల కింద అయితే విడిపోతాయి. ఇలా తిరగల వేసుకున్న తర్వాత మనం దీన్ని చెరుక్కోవాలండి. చెరిగినప్పుడు దీని పైన ఉన్న పొట్టు చాలా వరకు వచ్చేస్తుంది, అక్కడక్కడ కొంచెం మిగిలిపోయిన ఏం ప్రాబ్లం లేదు. ఈ పప్పును చూస్తే తెలుస్తుంది కదా, చాలా వరకు మనకు పొట్టు సపరేట్ వచ్చేస్తుందండి. మీకు చెరిగినప్పుడు చూపిస్తాను కదా, అలాగే అక్కడక్కడ మినువులు కూడా ఉండిపోయాయి, అవి కూడా ఏం కాదు. మనం చెరిగిన తర్వాత ఆ మినువులు సపరేట్ అయిపోతాయి, అప్పుడు వాటిని మళ్ళీ ఇంకొకసారి తిరగల వేసుకుంటే సరిపోతుంది. ఈ మినపప్పుని చాట్లోకి కొంచెం క్వాంటిటీ తీసుకుని మనం చెరుక్కోవాలండి. ఇలా మొత్తం కూడా మనం క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మీకు పొట్టు చూపిస్తున్నాను కదా, ఇదంతా మనకి వేస్ట్ అండి. అయితే అక్కడక్కడ మినువులు ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ చాట్లో ఇప్పుడు చూపించిన విధంగా ఇలా అంటుంటే ఆ మినువులు అనేది మనకి బయటకు వచ్చేస్తాయి. వాటిని సపరేట్ చేసుకుని మళ్ళీ ఒకసారి తిరగల పట్టుకుంటే సరిపోతుందండి. కొంచెం ప్రాసెస్ అంతా ఎడిట్ చేసేద్దాం అనుకున్నానండి, బట్ తెలియని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నేర్చుకుంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు ఇది కూడా చూపిస్తున్నాను మీకు. మనం క్లీన్ చేసుకున్నది అయితే ఈ విధంగా ఉందండి. చూస్తున్నారు కదా, అక్కడక్కడ మనకి పొట్టు ఉంటుంది, కానీ అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అలా ఉండడం వల్ల కూడా మనకు కలర్ఫుల్గా ఉంటుంది సున్నుండ అనేది. ఇలా క్లీన్ చేసిన పప్పుని మనం కొలుచుకోవాలండి. ఇది సోల్ అంటారు, అంటే కేజీకి 4 సోళ్ళు అన్నమాట. మనం 3 kgs క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి 12 సోళ్ళు అయితే రావాలండి. అయితే ఇందులో మనకి పొట్టు అనేది పోతుంది కాబట్టి ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి పొట్టు పోగా ఈ మినపప్పు అనేది 10 సోళ్ళు వచ్చి 1/2 సోల్ అనేది ఎక్స్ట్రా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇందులోకి బియ్యం క్వాంటిటీ అనేది తీసుకోవాలి, అది కూడా లెక్క ఎలా వేసుకోవాలో మీకు చెప్తాను. మనకి 10.5 సోళ్ళు వచ్చింది కదా, 1/2 సోల్ అనేది పక్కకు పెట్టేయండి. మనకి ఈ 10 సోళ్ళకి ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే 4 సోళ్ళకి 1 సోల బియ్యం అనేది తీసుకోవాలి. అంటే 4 గ్లాసెస్ మనకి మినపప్పు ఉందనుకోండి, 1 గ్లాస్ మనం బియ్యం అనేది తీసుకోవాలి. టోటల్గా 10 సోళ్ళు ఉంది కాబట్టి నేను 2.5 సోళ్ళు బియ్యం అనేది తీసుకున్నాను.
ఇప్పుడు దీన్ని కూడా మనకి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మనకి కలర్ వస్తే సరిపోతుంది. సున్నుండల్లో బియ్యం వాడతారా అనే డౌట్ రావచ్చు చాలా మందికి, మేమైతే వేసుకుంటామండి. మనకి మినప్పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా బియ్యం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, ప్లస్ ఏంటంటే కొంచెం గరుగుదనం కూడా వస్తుంది. ఇప్పుడు ఈ బియ్యం మినపప్పు కలిపేసుకుని బయట మిల్లాడించేసుకోవడమేనండి. అయితే వాళ్ళైతే కొంచెం గరుగ్గా ఆడతామని చెప్తారు, కానీ మీరు ఎంత వీలైతే అంత మెత్తగా ఆడించుకోండి. ఇప్పుడు ఇందులోకి బెల్లం ఎంత తీసుకోవాలంటే కేజీ మినువలకి 1.25 కేజీ బెల్లం అయితే వేస్తామండి. అమ్మమ్మ వాళ్ళు అయితే 1.5 కేజీ బెల్లం వేసేవారంట, కానీ అది మాకు స్వీట్ ఎక్కువగా అనిపిస్తుంది, అందుకే 1.25 కేజీ వేస్తే మాకు కరెక్ట్గా సరిపోతుంది. సో మొత్తం 3 కేజీలు మినువలు తీసుకున్నాం కాబట్టి మేము 3 కేజీల 3/4 కేజీ అయితే బెల్లం తీసుకున్నాం. ఈ బెల్లం అనేది ఎంత వీలైతే అంత సన్నగా తరగండి, ఎందుకంటే మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి కదా. మీరు పెద్ద పెద్ద ముక్కల కింద అయితే కట్ చేసుకున్నారంటే మళ్ళీ మిక్సీ అనేది తిరగదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా. ఈ తరిగిన బెల్లంలోకి సున్నుండల పిండి అనేది మిక్స్ చేసుకోవాలండి. మేమైతే బిల్లు ఆడించేసాం, చూసారు కదా ఎంత మెత్తగా ఉందో, ఈ విధంగా ఆడించుకోవాలి. ఇప్పుడు దీన్ని అందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి సగం బెల్లం తురుంలోకి సగం సున్నుండల పిండి వేసి ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నానండి. తర్వాత మిగిలిన బెల్లం తురుంలోకి మిగతా సున్నుండల పిండి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అంటే ఇలా కలుపుకోవడం వల్ల అంతా కూడా బాగా మిక్స్ అవుతుందని ఇలా 2 ట్రిప్పుల కింద అయితే మిక్స్ చేస్తున్నానండి. ఇలా 2 మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి బెల్లం వల్ల మనకి ఉండల కింద అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి కొంచెం క్వాంటిటీ తీసుకుని మిక్సీ అనేది పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మనం మిక్సీ అనేది పట్టుకోవాలండి. పిండి అనేది ఈ విధంగా ఉండాలండి, ఎక్కడా కూడా మనకి బెల్లం ఉండలు అనేది తగలకూడదు. మిక్సీ ఈ విధంగా పట్టుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో చూస్తున్నారు కదా మనకి బెల్లం మంచిదైతే ఇక్కడే మనకి ఉండ అనేది ఫామ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి బెల్లం మరీ డ్రైగా ఉంటే కొంచెం నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. నెయ్యి అనేది వేసుకునే వాళ్ళని బట్టి ఉంటుందండి, మేమైతే సున్నుండ్లకి ఎక్కువే వేసుకుంటాం, అలా వేసుకుంటేనే బాగుంటుంది. మేము వచ్చేసి 2 కేజీస్ తెచ్చుకున్నామండి, ఎంత పడితే అంత వేద్దామని చెప్పి. మేము జిఆర్బి వాడుతున్నాం ఒక 4-5 ఇయర్స్ నుంచి. సున్నుండ్లకైతే చాలా చాలా బాగుంటుంది ఈ నెయ్యి అనేది. ఈ నెయ్యి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి, ఎందుకంటే ఈ నెయ్యిని మళ్ళీ మనం ఒకసారి మరగపెట్టుకోవాలి. ఇలా మొత్తం నెయ్యి అంతా కూడా తీసేసుకున్నాను, అయితే కొంచెం అడుగు నుండిపోతుంది కదా. ఇది ప్లాస్టిక్ బాటిల్ కాబట్టి మనం డైరెక్ట్గా వేడి చేయడానికి ఉండదు, అందుకే కొంచెం హాట్ వాటర్లో పెడుతున్నాను. ఈ నెయ్యిని కూడా ఇందులోకి తీసేసుకుందాం. ఈ నెయ్యి అనేది బాగా హీట్ చేసుకోవాలి, అంటే మనకి మరుగు వచ్చేంత వరకు మరగబెట్టుకున్నా ఏం ప్రాబ్లం కాదు, ఎందుకంటే వేడిగా ఉంటేనే మనకి సున్నుండు అనేది నొక్కుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం ఆల్రెడీ మిక్సీ పట్టిన పిండిని మనం ఏదైనా వెడల్పుగా ఉన్న బేషన్లోకి అయితే తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా మేము పెద్ద బేషన్లోకి అయితే తీసేసుకున్నాం. ఈ పిండిలోకి ఈ కాచిన నెయ్యి అనేది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే అంత నెయ్యి అనేది ఒకసారి వేసుకోకూడదండి, కొంచెం వేసుకుని మళ్ళీ దాని మీద మూత పెట్టేసుకోవాలి, అంటే వేడి చల్లారకుండా ఉండడం కోసం. ఈ నెయ్యి అనేది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మీరు కలపలేను అనుకుంటే ఏదైనా గరిటె తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. అప్పుడు పిండిలో మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారుతుంది కాబట్టి అప్పుడు సున్నుండలు అనేది మనం నొక్కేసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను, సున్నుండలు ఎలా నొక్కుతున్నారో వీడియోలో చూసి మీరు కూడా నేర్చుకోండి. ఈ పద్ధతిలో సున్నుండలు అనేది మీలో ఎంతమందికి తెలుసు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.